नमस्ते वेलकम टू रौनक एम्ब्रॉयडरी मशीन ट्रेनिंग ट्यूटोरियल की मी अंदर की स्वागत नेन इवाला चाला मुख्यमैना ट्रेनिंग इच्चिपोतुन्नानु मीरू सिंगल हेड का डबल हेड का मिशन कुंटे मीरू ओन्ली ब्लौज कोसम मिशन यूज चेस्तारु अंटे ब्लौज डिजाइन चेयडानिकि लेदंटे सारी डिजाइन चेयडानिकि मीरू ई मिशन उपयोग चेस्तारु सो लेडीस वर्क గురించి ఉపయోగం చేస్తారు నేను మీకు ఇవాల ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఈ మిషన్ లోనే లోగో వర్క్ ఎలా చేసుకోవాలి అంటే ఎవరైనా కంపెనీ లోగో ఇస్తారు సపోజ్ నాకు ఇవాల ఇండియన్ ఆయిల్ లోగో వచ్చింది సో ఇండియన్ ఆయిల్ లోగో వచ్చింది నేను ఈ మిషన్ లోనే లోగో వర్క్ ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను సో లోగో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ లోకి మీకు ఏ సామాన్ అవసరం పడుతుంది అది మీకు చెప్తాను ఇలా ఇలాంటి టైప్లో ఒక డివైడర్ మీకు అవసరం పడుతుంది చూడండి ఇదే నేను పాత మిషన్లో కట్ చేసుకుని ఒకటే రెడీ చేశాను మీకు కావాలంటే ఈ డివైడర్ బయట దొరుకుతుంది సో ఈ డివైడర్కి నాది టూ హెడ్ కాబట్టి నేను టూ మ్యాగ్నెట్ పెట్టుకున్నాను ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టుకున్నాను పైన ఆ రెండు మ్యాగ్నెట్ ఉంటుంది కిందన ఈ రెండు మ్యాగ్నెట్ ఉంటుంది సో కిందన రెండు పైన రెండు మ్యాగ్నెట్ మీకు అవసరం పడుతుంది ఓకే దీని తర్వాత మీకు మీ మిషన్లో ఈ టైప్లో ఫ్రేమ్ ఉంటుంది అంటే క్లిప్ పెట్టుకోవడానికి ఈ టైప్లో ఫ్రేమ్ ఉంటుంది మనం ఇప్పుడు లోగో డిజైన్ తయారు చేయాలంటే ఇక్కడ స్క్రూస్ ఉంటుంది ఈ ఫ్రేమ్కి స్క్రూస్ ఉంటుంది ఓకే ఈ స్క్రూ మనం ఇప్పించాలి ఈ స్క్రూ ఇలా ఇప్పించాలి చూడండి మీకు ఇదే చాలా ఉపయోగం పడుతుంది ఎందుకంటే ఇందులో చాలా వెరైటీ వెరైటీగా ఫ్రేమ్ ఉంటుంది నేను ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకున్నాను ఓకే ఇది ఒక స్క్రూ ఓపెన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా స్క్రూ ఉన్నాయి ఇది ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉన్నాయి మీ పెంటోగ్రాఫ్లో ఎక్కడెక్కడ స్క్రూ ఉన్నాయి ఈ కింద పార్ట్ మీరు ఓపెన్ చేసేయాలి ఓకే కింద పార్ట్ ఓపెన్ చేసి నేను బయటకు తీసేసాను ఇక్కడ చూడండి బయటకు తీశాను ఇది బయటకు తీసిన తర్వాత ఇదే నేను పక్కన పెట్టేస్తున్నాను ఓకే పక్కన పెట్టిన తర్వాత ఈ మ్యాగ్నెట్ని మనం ఇక్కడ ఒక మ్యాగ్నెట్ బిగించుకోవాలి నేను ఈ మ్యాగ్నెట్ ఇక్కడ ఒకటే మ్యాగ్నెట్ బిగిస్తాను ఓకే బిగించిన తర్వాత ఇక్కడ ఒక మ్యాగ్నెట్ బిగించాలి నేను టైట్ చేసుకుని కూడా వీడియోలు చూపిస్తాను అలాగా పైన కూడా ఈ డివైడర్ని మనం పెట్టుకోవాలి పైన ఈ డివైడర్ని మనం పెట్టుకోవాలి ఓకే చూడండి పెట్టిన తర్వాత ఈ ఫ్రేమ్ ఉంటుంది కదా ఇది చూడండి ఫ్రేమ్ ఇది లోగో ఫ్రేమ్ ఇలాంటి చాలా ఫ్రేమ్లు ఉంటుంది సైజు వైజ్ ఉంటుంది ఇది ఒక సైజు ఉంటుంది దీనికని చిన్న సైజు ఉంటుంది దీనికని పెద్ద సైజు ఉంటుంది స్క్వేర్ టైప్ ఫ్రేమ్ ఉంటుంది ఈ ఫ్రేము మీకు లోగో డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది నేను ఇదే బిగించి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను వెయిట్ చేయండి ఇదే ఫ్రేమ్ నేను ఇలా బిగించాను ఈ డివైడర్ని ఇక్కడ పెట్టుకుని స్క్రూ టైట్ చేశాను ఇక్కడ ఈ స్క్రూ టైట్ చేశాను ఇక్కడ కూడా స్క్రూ టైట్ చేశాను ఇక్కడ స్క్రూ టైట్ చేశాను సో డివైడర్ బిగించాను ఫ్రేమ్ తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఉండండి ఇదే కూడా కిందన కూడా బిగించి స్క్రూ టైట్ చేశాను ఇవంతా నేను ఇప్పించాను ఓకే ఇందులో కింద ఉన్న పార్ట్కి ఇప్పించాను ఇదే నేను బిగించాను ఈ రెండు మ్యాగ్నెట్ బిగించాను సో ఈ స్క్రూ ఇక్కడ తీసాను కదా ఇది ఇలా మళ్ళీ పెట్టేస్తాను ఎందుకంటే ఈ స్క్రూ దీనికి క్లాంప్ ఉంటుంది కదా దీని క్లాంప్ లూజ్ అయిపోతుంది సో బయటికి వచ్చేస్తారా నేను మళ్ళీ ఇలా బిగించాను మామూలుగా బిగించాను బిగించిన తర్వాత మనం ఫ్రేము ఇదే చూడండి ఇది ఫ్రేము
నేను క్లాత్ పెట్టుకున్నాను, క్లాత్లో ఫ్రేమ్ పెట్టుకున్నాను. మన ఫ్రేమ్ ఎలా బిగించాలి, ఇలా బిగించాలి. మన ఫ్రేమ్ బిగించిన తర్వాత ఇక్కడ కూడా కింద మ్యాగ్నెట్ ఉంటుంది, ఇలా వచ్చి ఇలా నొక్కి కరెక్ట్ లేబుల్ పెట్టుకోవాలి. ఇది కూడా అలా కరెక్ట్ లేబుల్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఇదే ఇలాగా పెట్టుకున్నాను. ఈ క్లాత్ ఇలా చూడండి, ఇది ఇక్కడ ఇలాగా సిట్టింగ్ పెట్టాను. ఓకే, పెట్టి కొద్దిగా నొక్కేస్తున్నాను. ఇక మ్యాగ్నెట్ ఉన్నాయి కాబట్టి మీకు ఫ్రేమ్ ఇంకా జరగదు, ఇలాగా ఉండిపోతుంది ఫ్రేము. ఓకే చూడండి, నేను ఫ్రేమ్ సెటప్ చేశాను. మీరు ఇలాగా బిగించి మీరు లోగో వర్క్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు డిజైన్ లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. లోడ్ చూడండి, ఇందులో నాకు బ్లౌజ్ డిజైన్ ఉన్నాయి, నేను లోగో డిజైన్ నేను పెట్టి నేను మీకు చూపిస్తాను. ఈ పెన్ డ్రైవ్లో నాది లోగో డిజైన్ ఉన్నాయి. పెన్ డ్రైవ్ వచ్చేసి మానిటర్లో పెడుతున్నాను. పెట్టిన తర్వాత డిజైన్ లాక్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది డిజైన్ లాక్లు ఉన్నాయి. దీనికి అన్లాక్ చేస్తాను. ఎంటర్ పక్క స్విచ్ నొక్కి ఎంటర్ నొక్కి అన్లాక్ చేశాను. ఇవి చూడండి, ఇది అన్లాక్ అయిపోయింది. డిజైన్ లోడ్ చేయాలంటే స్టార్ బటన్ ప్రెస్ చేస్తాను. డిస్క్ ఇంపోర్ట్ 3 నెంబర్ ప్రెస్ చేస్తాను. డిస్క్ ఇంపోర్ట్ వచ్చింది. ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డిజైన్ ఓపెన్ అయింది. పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్ నేను ఇండియన్ ఆయిల్ లోగో ఐఎన్డి అని పేరు పెట్టాను. ఇక్కడికి ఇండియన్ ఆయిల్కి వస్తున్నాను. వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఈ డిజైన్ ఏమో 44 నెంబర్లో సేవ్ అవుతున్నాయి. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. 1 మోర్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రొసెసింగ్ నా వచ్చింది. సో డిజైన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాను. డిజైన్ లోడ్ అయిపోయింది. 1 నెంబర్కి వెళ్తున్నాను. సెలెక్ట్ డిజైన్ ఫర్ ఈఎంపి. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. డిజైన్ ఇలా ఓపెన్ అయింది. చూడండి, డిజైన్ ఓపెన్ అయింది. ఇండియన్ ఆయిల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. 1 టైం, 2 టైం ఎంటర్, 3 టైం ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డిజైన్ లోడ్ అయింది. నేను ఫ్రేమ్ జరిపి ఇప్పుడు సెంటర్ పాయింట్ సెంటర్లో ఉన్నాయి. నేను అదే సెంటర్లో పెట్టి ఇక్కడ ఫ్రేమ్ సెంటర్లోనే పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రేమ్ జరుపుతున్నాను. చూడండి, ఫ్రేమ్ జరిపి ఏ నెంబర్ నాది నీడిల్ రన్నింగ్లో ఉన్నాయి. 1 నెంబర్ పెట్టేస్తున్నాను. 1 నెంబర్ నీడిల్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి 1 నెంబర్కి తీసుకొచ్చి ఇదే సెంటర్లో పెట్టేస్తున్నాను. చూడండి, సెంటర్లో పెట్టేశాను. ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత డిజైన్ని లాక్ చేస్తాను. ఎంటర్ పక్క స్విచ్ నొక్కి ఎంటర్ నొక్కి డిజైన్ని లాక్ చేశాను. ఓకే, డిజైన్ లాక్ అయిపోయింది. ఈ నీడిల్ కిందకి డౌన్ ఉన్నాయి, నేను దానికి పైకి లేపుతాను. ఎంఓఆర్జీ ఎంటర్ నొక్కి డిజైన్ అంటే నీడిల్ పైకి లేపాను. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ టు బార్డర్ ఏరియా చూసుకుంటాను, నాకు సరిపోతుందా లేదా. హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. 5 నెంబర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ 2 టైం ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రేమ్ మూవ్ అవుతుంది. మనకి ఫ్రేమ్లో వస్తుందా లేదా మనకి చూపిస్తుంది. ఓకే, ఫ్రేమ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ డిజైన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ డిజైన్ని స్టార్ట్ చేయాలంటే నేను స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ కూడా ఎలా ఉంటుందో నేను స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. వెయిట్ చేయండి. ఇప్పుడు ఫ్రేమ్ సెట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు డిజైన్ని స్టార్ట్ చేస్తాను. నాకు ఫస్ట్ బ్లూ కలర్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు బ్లూ కలర్ సారీ ఇక్కడ ఫార్వర్డ్ ఆప్షన్లో పెట్టాను. సో హోమ్ ఎంటర్ ప్రెస్ చేసి హోమ్ పేజ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఇది ఫార్వర్డ్ బటన్ ఉన్నాయి. దీనికి స్టిచ్చింగ్ మోడ్లో పెడతాను. ఒక నిమిషం, బ్లూర్ అవుతున్నాయి. ఇది ఫార్వర్డ్, 1 నెంబర్ నీడిల్ నొక్కితే ఇక్కడ చూడండి సింగిల్ ఫార్వర్డ్. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ మోడ్ వచ్చింది. సరే, నేను ఇప్పుడు రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, చూడండి, మీకు ఇండియన్ ఆయిల్ లోగో ఫ్రేమ్ వర్క్లో చేసి చూపించాలి. లోగోలో ఫ్రేమ్ వర్క్ని చెప్తుంది. ఇండియన్ ఆయిల్ మా రోనక్ ఎంబ్రాయిడరీ దగ్గర మీరు మిషన్ కొనుక్కోండి. మీకు చాలా అందమైన డిజైను మీకు రోనక్ ఎంబ్రాయిడరీలో వస్తుంది. లోగో వర్క్, సారీ వర్క్, బ్లౌజ్ వర్క్, ఎటువంటి లోగో అయినా ఎటువంటి డిజైన్ అయినా మీరు చేయవచ్చు. మా దగ్గర సింగిల్ హెడ్, డబల్ హెడ్, మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ మెషిన్, ఆల్ ఎంబ్రాయిడరీ మెషిన్ అవైలబుల్గా ఉంటుంది. టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ మెషిన్ అవైలబుల్గా ఉంటుంది. చూడండి, లోగో ఎంత అందంగా వస్తున్నాయి.
ఫుల్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మీకు లోగో వస్తున్నాయి. నాకు థ్రెడ్ కట్ అయింది ఇప్పుడు, అలాగ థ్రెడ్ కట్ అయింది, థ్రెడ్ పెట్టేసి నేను రన్ చేసి చూడండి. మీకు చాలా తక్కువ రేట్లో అంత ఫినిషింగ్ వర్క్ ఏ మిషన్లో రాదు, అదే నా గ్యారంటీ. మా మిషన్ కొనండి, మీకు లోగో వర్క్, సారీ వర్క్, అన్ని వర్క్ మీకు వస్తుంది. మీరు చూసుకోండి, ఇలాంటి కంపెనీ లోగో కూడా మీరు చేసుకోవచ్చు. ఇండియా మొబైల్ కానీ, స్కూల్ లోగో కానీ, ఆల్ టైప్ ఆఫ్ లోగో ఇలా చేసుకోవచ్చు. మీరు చూడండి, లోగో కంప్లీట్ అయిపోయింది. నేను కొద్దిగా ముందుకు తీసుకువచ్చి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇండియన్ ఆయిల్ ఫ్రేమ్లో సెర్చ్ చేశాను. ఇది ఇదిగోండి, ఇదే చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చిందంటూ ఉంటే వీడియో, నాకు తెలుగు అంత బాగాలేదు, సో చెప్పడం నాకు కూడా రాదు, ఇంత టెక్నిక్ చెప్పడం నాకు రాదు. సో మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మిషన్ కొనాలంటే నేను కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మీకు మంచి రేట్లు, మంచి మిషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.